అక్కడేమో మన లాగ్లో చూసారు కదా ఆ బాబాని నేను డీపీలో పెట్టుకున్నాను అన్నంలో చేయి పెట్టి ఉండుతూ ఉంటారు కదా గిరిటి కూడా అవసరం లేదు ఆ రూపంలో ఉన్నారు ఇక్కడ చాలా బాగుంటాయండి ఇక్కడ విగ్రహాలు అలంకరణ కూడా చాలా బాగుంటుంది ఈ కోవిడ్ వల్ల ఇలా ఉంది కానీ లేకపోతే అసలుకి ఈ రోజు నార్మల్గా గురువారం ఈరోజు చాలా బాగుంటుంది ఇప్పుడు హారతి టైం కూడాను హారతి కూడా ఇస్తారు మేము బయట నిల్చో ఉన్నాం బాగా చలిగా ఉంది అందువల్ల ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాము సో అందరికీ ఆ బాబా దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు చుండూరు లాగ్ ఛానల్ నేను మీ పూర్ణానండి అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజు నేను బాబా టెంపుల్కి వచ్చామండి బాబా టెంపుల్ కోవిడ్ వల్ల క్లోజ్ చేస్తున్నారు బయట విండో నుంచి మీకు బాబా విగ్రహాలను చూపిస్తున్నాను చూడండి బాబా విగ్రహాలు ఎంత బాగా అలంకరణ చేశారో చూడండి ఇది మా ఇంటికి దగ్గరే అండి టెంపుల్ చూడండి బాబా మూడు విగ్రహాలు ఉన్నాయి మధ్యలోనేమో బాబా కూర్చున్నారు అటు పక్క రైట్ సైడ్లోనేమో బాబా చూడండి వంట చేస్తూ ఉన్నారు అంటే వంట చేస్తారు కదా బాబా అసలు గరిటలు లేకుండా చేతితోనే ఆయన అన్నం అట్లా కలుపుతూ ఉంటారు కదా ఆ విగ్రహం ఇక్కడేమో బాబా కూర్చున్నారండి కింద కూర్చున్నారు ఇటు పక్కన మామూలు రోజుల్లో అయితే అసలు కోవిడ్ వల్ల కానీ మామూలుగా అయితే అసలు చాలా బాగా ఉంటుందండి తిరణాలలాగా ఎంత బాగుంటుందో ఈ గురువారం పూట బాగా అలంకరణ చేసి బాగా జనం రష్గా ఉంటారు మామూలుగా అయితే ఈ కోవిడ్ వల్ల ఓన్లీ వాలంటీర్స్ మాత్రమే లోపల ఉన్నారండి మేము బయట సైడ్ నుంచి దండం పెట్టుకుంటున్నాం విండోలో నుంచి బాబాను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము ఓకే అందరికీ ఆ బాబా దయ వల్ల ఈ న్యూ ఇయర్లో సంతోషంగా ఉండాలి అనుకున్న కార్యాలన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హ్యాపీ న్యూ ఇయర్ 2021బాబా టెంపుల్ బయట ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లో చూడండి పెద్ద విఘ్నేశ్వర స్వామి నడిచింది పెద్దగా బాగున్నారు చూడండి విఘ్నేశ్వర స్వామి అటు బ్యాక్ సైడ్ పెద్ద బాబా విగ్రహం ఉంది ఇది బయట ఎంట్రన్స్లో అనమాట ఇందాక మేము చూపించింది లోపల ఇది ఎంట్రన్స్లో అనమాట ఇది బయట పెద్ద విగ్రహం అండి ఎంట్రన్స్లో బాబా టెంపుల్ ఇక్కడ మాకు చాలా బాగుంటుంది